మంచి రైస్ ఐటమ్ చూసాం కదా కాలీఫ్లవర్ తో నెక్స్ట్ లక్ష్మి గారు చేస్తారు మీరు ఏం చేయబోతున్నారు గోబీ బటానీ ఫ్రై గోబీ బటానీ ఫ్రై రెండిటి కాంబినేషన్ బాగుంటుంది కదా గోబీ బటానీ ఓకే గోబీ బటానీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గోబీ బటానీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు పచ్చి బటానీలు 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీస్పూన్ మిరియాల పొడి 1/2 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు వంట స్టార్ట్ చేసుకుందాం రెడీయా లక్ష్మి గారు రెడీ मुंदुगा आयिल वेयाली ओके कुंचम करिवेपाकु ओके बटानीलु कोनी बटानीलु इंदुलोने फ्राई चेस्तारा आ बटानीलु आयिल लो डांस चेयु लिड पेट्टेसेंडि लिड पेट्टेद्दामा कुंचम बागा एगुरुतायि कदा अवि స్టార్టెడ్ లోపల డాన్సింగ్ బటానీస్ సో కొంచెం అది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలా సో ఇంతకీ మీరే సబ్జెక్ట్ టీచ్ చేస్తారు నేను తెలుగు సబ్జెక్ట్ తెలుగు హిందీ సూపర్ అండి లాంగ్వేజెస్ అన్నమాట ఇదేంటి గోబీ ఇక్కడ మీరు బాయిల్ చేసుకొని పెట్టుకున్నా బాయిల్ చేసి తెచ్చుకో ఓకే ఆవిడేమో వేయించారు మీడియం ఉడికించారు ఓకే సో గోబీ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి డెఫినెట్లీ హాట్ వాటర్ లో దీన్ని బాగా క్లీన్ చేసుకుని తర్వాత యూస్ చేయాలి చాలా పురుగులు ఉంటాయి ఈ మధ్య అయితే మాత్రం గోబీలో చాలా పురుగులు ఉంటాయి సరిపోతుందా నెక్స్ట్ గోబీ వేస్తారా ఓకే अल्लम वेल्लुल्ली पेस्ट अल्लम वेल्लुल्ली पेस्ट ओके कलपकोंडि लक्ष्मी गारु मीरु एंत सन्नगा उंटे मात्रं मीकु सरिपड़ा कोंचमे चेसुकुंटारा माकु एक्कड सरिपोतुंदंडि सो अल्लम वेल्लुल्ली पेस्ट अंता कूडा कोंचें पच्चि वासन पोयेदाका वेयिंचुकोवालन्नमाट సో మరి మీరు వంటలు చేస్తూ ఉంటారా బాగా పర్వాలేదు బానే చేస్తా బానే చేస్తారా ఏమో మా వాళ్ళు అంటున్నారు బానే చేస్తా అని చెప్పి అవునా మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ వంటలు అంటే ఇష్టం అంటే మీరు బానే చేస్తారు మరి డెఫినెట్లీ ఇప్పుడు చేసి మీరు చేసి టేస్ట్ చేసి చెప్పాలి కదా ఎలా చేస్తున్నారు మీకే తెలుస్తుంది అవును సో ఇది మంచి ఆపర్చునిటీ ఈ వంట బాగుంటుందా లేదా చెప్పేదాన్ని తర్వాత కొంచెం పసుపు ఇద్దాం కొంచెం పసుపు ఏంటో తెలుగు లెక్చరర్స్ గాని తెలుగు టీచర్స్ గాని సో ఫార్ నేను చూసిన వాళ్ళందరూ కూడా చాలా కామ్ గా ఉంటారు అబ్బా ఎందుకో తెలియదు తెలుగు చదువుకునే అలా కామ్ గా ఉంటారో లేకపోతే వాళ్ళు అలా కామ్ గా ఉండడం వల్లే తెలుగు లెక్చరర్లు అవుతారో గాని మా స్కూల్లో కాలేజీలో కూడా అంతే అందరూ టీచర్స్ వేరేలా ఉంటే తెలుగు వాళ్ళు మాత్రం సౌమ్యంగా శాంతంగా ప్రశాంతంగా ఉంటారు అన్నమాట సబ్జెక్ట్ అట్లాంటిది మేడం సబ్జెక్ట్ అలాంటిది కదా అంతే ధనియాల పొడి ధనియాల పొడి క్వాంటిటీ కొంచెమే ఉంది కదా చూసుకొని వేసుకోండి ఎంత కావాలో అంత ఈ గోబీతో ఫ్రైస్ చాలా బాగుంటాయి సింపుల్ గా అయిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చపాతీస్ ఆరల్స్ ఎప్పుడన్నా మనం ఏదైనా సాంబార్ పప్పు లాంటి తింటున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది రోటీస్ లో అయితే చాలా బాగుంటుంది రోటీస్ కి కూడా అండ్ కాలీఫ్లవర్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు మంచి మజా వస్తుంది తర్వాత కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి ఇద్దరు మాట్లాడుకొని మిరియాల పొడి వేస్తున్నారా లేదు ఒకటేలా వంట ఉంటే ఇద్దరు గెలిచేస్తాం फाइनल का कुछ सॉल्ट सॉल्ट बान इधर टेस्टी एंड सिंपल डिशेस चेसारी रोजू अंटे मी इधर वर्किंग का बट्टी इलांटे चूज चेस कुंटर अन्नमाट फास्ट फास्ट गा अयिपोडानिकी कुछ कोत्तिमीर అయిపోయిందండి మేడం మా స్టూడెంట్స్ అందరికి స్టూడెంట్స్ అందరి తరపున ఒక్కసారి హాయ్ చెప్పారు స్టూడెంట్స్ కా మా తెలుగు టీచర్స్ కి ఎప్పుడు స్టూడెంట్స్ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా ఓకే సో మీ స్టూడెంట్స్ అందరికి పెద్ద హాయ్ ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నా తెలుగు మాత్రం వదలకుండా నేర్చుకుంటూనే ఉండండి దేశ భాషలందు తెలుగు లెసన్ అన్నారు కదా ఎగ్జాక్ట్లీ ఓకే
సర్వ్ చేసుకుందామా లక్ష్మి గారు ఒకసారి కొంచెం లిడ్ పెట్టుకుందామా లేక నిమిషం అంత పట్టాలి కదా మేడం సో మీరు చేసిన పౌడర్స్ అన్ని కూడా కొంచెం కాలీఫ్లవర్ కి పట్టేయాలి చూద్దామండి चाल चाल चालू पाप अदे दाटो मत को निपेक ओके अना लक्ष्मी गारु वेड़ गोबी बटाणी फ्रई रेडी अंडी टेस्ट चूड़ बोये मुंदु फ्रई तैयारी विधान मरोसारी चूसेद्दाम गोबी बटाणी फ्रई तैयार चेसुकुने विधानम पैन लो नून वेसी करिवेपाकु पच्चि बटाणीलु वेसी वेयिंचाली दीनिलो उडिकिंचिन कालीफ्लवर् अल्लं वेल्लुल्लि पेस्ट पसुपु वेसी वेगनिवाली आ तर्वात धनियाल पोड़ी मिरियाल पोड़ी उप्पु कोत्तिमीर वेसी कास्त वेगनिवाली आपै कोत्तिमीर तो गार्निश् चेसी सर्व् चेसुकुंटे गोबी बटाणी फ्रई रेडी।